పువ్వుల రెక్కలు, కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో, ఒక బొమ్మ చేస్తివో. ఇది సీతారామ శాస్త్రి గారు రాసిన పదాలు శ్రీదేవి గారి మీద. అవి అక్షరాల నిజం. బోనీజీ, మీకు తెలుసో తెలీదో, శ్రీదేవి గారితో నేను 4 సినిమాలు చేశాను. నాకు బాగా గుర్తు మొట్టమొదటి సినిమా ఆఖరి పోరాటం. ఆమె సెట్లోకి వస్తుంటే ఒక ఓర, నిశ్శబ్దం. అప్పటి వరకు గొడవ గొడవగా ఉండే సెట్ అంతా క్వైట్ అయిపోయేది. అంటే మామూలుగా మేమందరం లేచి నుంచునేవాళ్ళం, మరి డైరెక్టర్ గారు లేరు, రాఘవేంద్రరావు గారు, ఆయన కూడా లేచి నుంచున్నారు. సార్ మీరెందుకు లేచి నుంచున్నారు? మేమందరం లేచి నుంచున్నాం, మీకు ఆమె ఎప్పటి నుంచో తెలుసు కదా అంటే, ఆమె దేవత, దేవత అన్నారు, సంథింగ్ లైక్ దాట్. ఎస్, షీఈస్ ద గాడెస్ ఆఫ్ గ్రేస్. బోనీజీ, భగవంతుడు శ్రీదేవి గారికి ఇచ్చిన అందం, అభినయం ఆమె అదృష్టం అన్నారు. కానీ నేను అది కాదంటాను. దానికన్నా ఎక్కువ అదృష్టం బోనీ కపూర్ గారు భర్తగా లభించడం. ఐ నో శ్రీదేవి జీ అండ్ బోనీ కపూర్ జీ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. ఐ నో హిజ్ అన్కండిషనల్ లవ్. హీ వాజ్ అ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఫర్ హర్. షీఈస్ బ్లెస్డ్ టు హ్యావ్ అ హస్బెండ్ లైక్ హిమ్. హిమ్మత్వాలా అనే సినిమా ఆమెని హిందీలో ఒక హ్యూజ్ స్టార్ చేస్తే నేషనల్గా, బోనీ కపూర్ గారు తీసిన మిస్టర్ ఇండియా మేడ్ హర్ టు బి అ సూపర్ స్టార్. బోనీజీ, ఇట్ వాజ్ మై ఫాదర్స్ ఇంటెన్షన్ టు కన్ఫర్ దిస్ అవార్డ్ టు శ్రీదేవిజీ. హీ కుడ్ డూ ఇట్ వెన్ హీ వాజ్ విత్ అస్, వీ కుడ్ డూ ఇట్ వెన్ షీ వాజ్ విత్ అస్, బట్ ఐఎమ్ ష్యూర్ యాజ్ ఏఎన్ఆర్ లివ్స్ ఆన్, Sridevi ji lives on forever. As long as Indian cinema lives, Boni ji, this is as emotional to me as it is to you, sir. Thank you for being here and accepting the award on our behalf.